నిజాంపేట మండల పరిధిలోని బచ్చరాజుపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ నరసభ ఎంపీటీసీ లద్దా సురేష్ సీసీ మల్లేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సురేష్ సీసీ మల్లేశంలు మాట్లాడుతూ గ్రామంలోని రైతులందరూ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. వడ్లకు మద్దతు ధర ఏ గ్రేడ్ ధాన్యానికి 1960 రూపాయలు సాధారణ రకానికి 1940 రూపాయలను కేటాయించడం జరిగిందని రైతులు వడ్ల కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చేటప్పుడు నాణ్యత ప్రమాణం ग्राम सरपंच नरसभ उप सरपंच मल्लेशं एमपीटीसी सुरेश सीसी मल्लेशं व्यवसाय विस्तरण अधिकारी श्रेय महिला संघ निर्वाहकुलु मंजुला स्वप्न मल्लेशं राजु प्रवीण कुमार ग्राम रैतुलु तदितरुलु पाल्गोन्नारु. గ్రామంలోని కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. రైతులందరూ కొనుగోలు కేంద్రం అమ్మాలని కోరుతున్నాము. అలాగే మద్దతు ధర 1960 ఇంకోటి 1940 తేమ శాతం 15% నుంచి విక్రయించాలని కోరుతున్నాము. గ్రామం ఏర్పాటు చేయడం కేంద్రం అమ్మాలని అమ్మద్దు కొనుగోలు కేంద్రమే అమ్మాలని కోరుతున్నాము. బచ్చరాజుపల్లె గ్రామ ఐక్య సంఘంలో ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు సెంటరు ప్రారంభించడం జరిగింది. ఈ కొనుగోలు సెంటర్లో మన గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా దళారులను ఆశ్రయించకుండా ఏవైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లనే వారు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లాగే రైతులందరూ కూడా నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా మన కళ్ళాల దగ్గరని ఆరబెట్టుకొని తెచ్చి ఇక్కడ టోకెన్ విధానంలో సిస్టమ్ ద్వారా అందరూ సీరియల్గా నంబర్లు తీసుకుంటూ ఎవరి టోకెన్ వచ్చినప్పుడు వాళ్ళ టోకెన్ విధానాన్ని అనుసరించి సెంటర్ నిర్వాహకులకు సహకరించి ఈ సెంటర్లో ఎటువంటి అవకతవకలు రాకుండా ఉండి తూకం కాంట అంత సరిగా చూసుకొని నిర్వహించాలని కోరుచున్నాము.